అందరికీ నమస్తే, నా పేరు సురేష్. మీరు చూస్తున్నది కేఆర్కే యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం బందెడకి వచ్చామండి. ఈ బంతి తోట చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోగరబల్లలో ఉన్న ఉమాపతి అనే ఒక పెద్ద రైతు దగ్గరకు వచ్చాం. ఇతను అడిగి ఈ పంట గురించి ఎలా అధిక దిగుబడి రావండి, ఎలా ఏం చేయాలి, ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, ఎలాంటి మందు పిచికారు చేసుకోవాలి, ఎలా మార్కెట్కి వేస్తారని పూర్తిగా అడిగి రైతు అందరికీ తెలుసుకుందాం. ఈ వీడియోకి వెళ్దాం, రండి. నమస్తేనా? నమస్తే అండి. మీరు మొత్తంగా ఈ మీరు ఎన్ని ఎంత తీస్తున్నామండి, ఏ పంటలు వేస్తారన్నా మీరు? మాది పొలం వచ్చేసి ఒక 6 ఎకరాల దాకా ఉందండి. మేము బంతి మొక్కలు అనేవి ప్రస్తుతానికి సాగు చేసినాము. ఇది కాకుండా వేరే పంట టమోటా కూడా సాగు చేస్తాం. అత్యధికంగా టమోటా, బంతి రెండు పంటలే ఇయర్లీ పంట చేస్తూ ఉంటాం. పంట మార్పిడి అయినట్లు ఉంటుంది, సాగులో అవగాహన ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతానికైతే బంతి మొక్కలు వేసినాము. దీనికి పూర్తిగా దున్ని అంటే మొదటగా దుక్కి ఎలా చేసుకోవాలంటారు? దుక్కి మామూలుగా ట్రాక్టర్లో ఒక 2-3 సార్లుగా దున్ని దాని రోటి వేటర్ వేసి దుక్కి చేసుకుంటాము. తర్వాత దానికి పశువుల ఎరువుని కొంచెం తెచ్చి ఎరువులు తోలిస్తాము. అది కాకుండా డిఏపి, ఎన్పికే ఎరువులను వాడతాము. ఆ ఎన్పికే ఎరువుల్లోకి మైక్రో న్యూట్రియన్స్, ఎన్పికే ఎరువులు, కానుగు పిండి ఇట్లా అది కొంచెం కలిపేసి పొలంలోకి చల్లి బెడ్లు తోలేస్తాము. బెడ్లు తోలేసిన తర్వాత లేబర్ పెట్టుకొని పేపర్లో మల్చింగ్ షీట్ తెచ్చి పేపర్ వేస్తాము. పేపర్ వేసిన తర్వాత డిస్టెన్స్ ఎక్కువగా ఉండాలని 60 సెంటీమీటర్ ట్యూబ్లు తెచ్చి ఇప్పుడు పొలంకి వేసింది. లాంగ్ ఎకరాకి మాకు 60 అయితే 4,500 మొక్కల దాకా పడుతుంది. 50 సెంటీమీటర్లు అయితే ఒక 5,500 మొక్కల దాకా పడుతుంది. అంట్లు తిప్పిన తర్వాత నాట్లు వేస్తాము. నాట్లు వేసిన తర్వాత కొద్ది కొద్దిగా ఒక 8 రోజుల తర్వాత కలుపు తీసేసి దాంట్లోకి డ్రిప్లెట్స్ ఎన్పికే తెచ్చి 8 రోజులకు ఒకసారి ఎకరాకి 4 నుంచి 5 కిలోల దాకా 8 రోజులకి 10 రోజులకు ఒకసారి వాడుకుంటూ ఉంటాము. అవి వాడుకుంటూ మందులు స్ప్రే చేస్తూ ఉంటాము. చిన్న మొక్కలు అప్పుడు ట్రిప్స్ పడకుండా, మైట్స్ పడకుండా చూసుకోవాలి. వీటికి ట్రిప్స్ అనేటప్పుడు ఎక్కువ కంపెనీలు ఇప్పుడు వచ్చేసినాయి. డిలిగేట్ అంటూ వచ్చింది, గ్రాసియా వచ్చిండాయి, ఇవి కాకుండా సిమోడిస్ వచ్చింది, ఇది వచ్చిందండి. ఇలాంటి మందులు వాడుతూ ఉంటారు. ఇవే కాకుండా వేరే కూడా దొరుకుతూ ఉంటాయి, కంపెనీలు బట్టి వాడుకోవచ్చు, తొందర ఏం లేదు. ట్రిప్స్, మైట్స్ రాకుండా కాపాడుకుంటూ తెగుళ్ళకి మామూలంగా అయితే తెగుళ్ళు లేనప్పుడైతే కవాచ్ పౌడర్ కానీ, క్లోరాంతనిల్ కవాచ్ కానీ, మాట్కో కానీ ఇలాంటివి వాడుకోవచ్చు. తెగుళ్ళు పెడితే ఎక్కువగా ఉంది అనేటప్పుడు వచ్చేసింది ఆక్రోబ్యాటు, క్యాబ్రిటాపు, శక్తిన్ను ఇలాంటి, ఇంకా వీటితో పాటు ఇంకా ఎక్కువ మందులు కూడా అవటం తెచ్చి తెగుళ్ళు బట్టి వాడుకుంటా ఉండొచ్చు. వేదన బట్టి మనం ముందు వాడుకుంటా ఉండొచ్చు. ఈ సాగు విధానం అనేది ఎలా ఉంటుందండి ఈ పంటకి? అంటే వెడల్పు పెంచాలి, డిస్టెన్స్ ట్రాక్టర్లో తోలుతాం కాబట్టి 4 అడుగులు వస్తుందండి. 4 4 పైబడే ఉంటుంది. మళ్ళీ ఇది చెట్టుకి చెట్టుకి గ్యాప్ ఎంత ఉంటుంది? చెట్టుకి ప్రస్తుతానికైతే 60 సెంటీమీటర్లు పెట్టినాం మేము. కొంతమంది రైతులు అయితే 50 కూడా పెట్టుకుంటారు. అవుగా చెట్టు భారీగా సారం ఉండేటప్పుడు 60 కూడా పెట్టుకోవచ్చు. ఆ మొక్కలు డబ్బు మిగిలిన, ఆ మొక్కలకి ఇచ్చే డబ్బు మిగిలినప్పుడు దాన్ని పశువులు ఎరువుని ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకుంటామంటే చెట్టు ఎక్కువగా దిగుబడి వస్తుంది, డిస్టెన్స్ ఉంటుంది, సైజ్ దూరంగా పెడితే చెట్టు బాగా వేపగా పెరిగి బాగా ఉంటుంది, బలంగా ఉంటుంది. పువ్వు కూడా ఉంది ఇప్పుడు, ఇది లావుగా వస్తుంది అనమాట. కటింగ్ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా అదే దగ్గర దగ్గర ఉంటే బంతి చిన్నదైపోతుంది. అంటే దూరంగా ఉంటే బాగా వేపగా వచ్చి బాగా పువ్వు బలంగా వస్తుంది. అవునవునండి. ఈ మొక్క నాటినప్పటి నుంచి మనకు అంటే క్రాప్ అనే ఏ రోజు నుంచి వస్తుంటారు? ఇది జాతులు బట్టి ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సంవత్సరం 2023-24 కూడా శాసించేదాకా యెల్లో టాల్, వక్కల్ కంపెనీ వాళ్ళది యెల్లో టాల్ అని వచ్చింది. ఇది వచ్చేసింది 45 రోజులకి షాంపుల్ మొదలవుతుంది. సిరి ఉండాది సేమ్ 45 నుంచి 48 రోజులకి. ఇలాంటివి దీర్ఘకాలిక పంటలు అంటే కొంచెం కటింగ్ లేట్ అనమాట. అదే ప్రిన్సెల్లో అంటూ ఒక జాతి ఉండాది. ఆ ప్రిన్సెల్లో అయితే ఖాళీ 30 రోజుల నుంచి 35 రోజులకే దిగుబడి వచ్చేస్తుంది, మొక్క పొట్టిగా ఉంటుంది. కానీ ఈ మార్కెట్కి ఇది అనుగుణంగా బాగుందండి దిగుబడి. మీరు మామూలుగా క్రాప్ తొలి క్రాప్ నుంచి తర్వాత ఎన్ని రోజులు, ఎన్ని క్రాప్లకు వస్తుంది, ఎన్ని రోజులు? ఫస్ట్ మా క్రాప్ వచ్చిన తర్వాత, మగ్గు వచ్చిన తర్వాత ఇది
మూడు నుంచి నాలుగు క్రాపులు బాగా ఈల్డింగ్ వస్తుందండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు కటింగ్ల దాకా ఉంటుంది మొగ్గలు, ఇవంతా కూడా ఇవి సైజే వస్తాయి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎనిమిది కటింగ్లు రైతుకి లాభసాటిగా బలంగా తీసుకోవచ్చు, మార్కెట్ను మనం శాసించగలము, ధరలో ఏమాత్రం వెనుకపోయే పని లేదు. తర్వాత కూడా ఏదో ఎక్కువ ధర ఉండి మనం బంతిపోతే ఏదో మనకు గిట్టుబాటుగా ఉంది అంటే మనం పెట్టుకోవచ్చు, లేదు ఆటికి మనకి తీసేయచ్చు, ఆ పాటికి లాభసాటిగా ఉంటుంది ధర ఉంటే. దీనికి నీరు ఎలా పెట్టుకోవాలండి పంటకి? నీరు వచ్చేసండి బంతి ఇప్పుడు మామూలుగా చిన్న మొక్కలు అప్పుడు అయితే మూడు రోజులకు ఒకసారి అండి. ఇప్పుడు ఈరోజు నీరు పెడతాము, రేపు మన్నాడు వదిలేదు, మళ్ళీ అవతలు మూడో రోజు వదులుతాం వాటర్. ఆ విధంగా కటింగ్కి వచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రాసెస్ండి. రెండు ఈరోజు పెట్టినాము, రేపు మన్నాడు రెండు రోజులు గ్యాప్, మళ్ళీ ఈ రోజు వదిలేదు. తేమ శాతం కవర్ అయిపోతుంది, మొక్కకు అందుబాటులో ఉంటుంది. సరిపోతుంది ఎకరాకు ఒక నాలుగు అవర్లు, నాలుగు అవర్లు వదులుకుంటే చాలు. మరీ వేసవిగా ఉంది అంటే ఇంకో అవర్ పెంచుకోవచ్చు, ఐదు అవర్లు అయితే చాలు. అదే మొత్తంగా ఈ పంటకి ఎంతమంది పెట్టుబడి పెట్టినారు మీరు ఇప్పుడు? అంటే బంతికి వచ్చేసండి ఎకరాకి మర్చింగ్ షీట్ వేసి కర్రేసి ఇవంతా లాగి కటింగ్ వచ్చింది అంటే ఒక లక్ష దాకా వస్తుందండి పెట్టుబడి. పెట్టుబడి లక్ష దాకా వస్తుంది, ఎకరాకు ఒక లక్ష వస్తుంది. ఇంకా రైతు దానికి ఇంకా ఎక్కువ ఫార్మాలిటీస్గా చెయ్యాలా అనుకుంటే ఇంకా ఒక 20,000 ఖర్చు ఎక్కువ వస్తుంది. ఈ కానగోపిండి కానీ వేప పిండి కానీ వేసుకుంటే దానికి పెట్టుబడి ఎక్కువ అవుతుంది కదా, దాన్ని కూడా పంట పైన వేస్తామంటే ఒక 20,000 అంత ఎక్స్ట్రా ఖర్చు పెడతామంటే దిగుబడి బాగుంటుంది. దిగుబడి భూమి సారవంతంగా ఉంటుంది, దానికి కావాల్సిన లవణాలు అంతా అందుబాటులో ఉంటుంది. మీరు ప్రస్తుతము మార్కెట్లో ఇప్పుడు ఈ పూలు ఎంత రేటు పోతా ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికండి ఒక 10 డేస్ నుంచి ఎల్లో వచ్చేసి 50 రూపాయల నుంచి 60-65 రూపాయల దాకా వెళ్తా ఉంది. ఆరెంజ్ వచ్చేసి 60 రూపాయల నుంచి 80 రూపాయల దాకా కూడా వెళ్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. కిలో ధర వచ్చేసి ఇప్పుడు ఈ పంట వల్ల మీకు ఏమైనా ఆదాయం వచ్చిందా లేకపోతే ఇంకా ఏమైనా పెట్టుబడి అయినా వచ్చిందా అని అడుగుతాను? ధర బాగా పలికిందంటే వచ్చేస్తుందండి. రెండు కటింగ్లు వేస్తే ఇప్పుడు ధర ఇప్పుడు బంతి బాగుంది, ఎకరాకు ఒక టన్ను పూలు కోసింది అనుకోండి, రెండు కటింగ్లు వేస్తామంటే 2 టన్నులు ఈ ధరతో పోల్చుకుంటే 2 కటింగ్లు వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో జరగరాని జరిగి 20 రూపాయలు జరిగిన పలికిందంటే ఇంచుమించుగా ఆదాయం తక్కువైపోతుంది. ఏదో చేస్తూ ఉండొచ్చు, మధ్యలో ఏదన్నా 1-2 రోజుల్లో 30-40 అమ్మితే అది ఏదైనా మనకి మిగతాగా వస్తుంది. అంటే సగటుగా ఎంత రేటు పోతే రైతుకు ఆదాయం అంటారు? బంతి మొక్క వచ్చేసండి సగటుగా 30 రూపాయల నుంచి 40 రూపాయలు అమ్మింది అంటే లాభసాటిగా ఉంటుంది రైతుకి. అంటే మనం 1 రూపాయి ఖర్చు పెట్టిండాము, మనకి ఎంతో అంత మన కష్టం కొద్దీ మనం పెట్టిండే పెట్టుబడి పోను, దాంట్లో ముక్కలు భాగము. మనం లక్ష పెట్టి మనకు 50,000-80,000 ఈ విధంగా వస్తుంది. ధర బాగుంది అనుకోండి మనం రూపాయి ఖర్చు పెట్టి ఉంటే 3 రూపాయలు వచ్చే అవకాశము ఉంది, 4 రూపాయలు వచ్చే అవకాశము ఉంది పంటను బట్టి. ధర ఉంది కదా అని పంట దిగుబడి తక్కువైతే అప్పుడు ఏం చేయలేము. పంట బాగుండాలి, ధర బాగుండాలి, అప్పుడు మనం రూపాయి ఖర్చు పెట్టింటే 2 రూపాయలు వస్తుంది ఆదాయం. లక్ష ఖర్చు పెట్టి ఉంటే 2 లక్షలు కూడా మిగతా వచ్చేస్తుంది, అది ఏదో కొన్ని సందర్భాలు అన్నీ అనుకూలిస్తే. అదే విధంగా మామూలుగా ఈ క్రాప్ ఉంది కదా, ఈ క్రాప్ కటింగ్ అనేది ఎలాంటి పూలు కట్ చేసుకుంటారు మనం? ఇప్పుడు సెంటర్లో ఇప్పుడు పువ్వు ఉంది కదండి, ఈ పువ్వు ఉండేటప్పుడు ఇక్కడ మొగ్గు ఉంది అనమాట, దీన్ని తీసేస్తాం అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్ ఉంది పువ్వు, ఇది మగ్గులో ఉంది, ఇది మగ్గు ఉండేటప్పుడు దీన్ని కట్ చేయమన్నమాట. ఈ విధంగా పూర్తిగా ఇడిగొచ్చింటే గానీ జస్ట్ ఊరికి లైట్గా ఉంటే కూడా దాని ఆ పూలను తీసేస్తే మార్కెట్ కరెక్ట్ గా సరిపోతుంది. పంట దిగుబడి ఎక్కువ రావాలంటే మధ్య మధ్యలో డ్రిప్ ఎరువులు వదులుకోవాలండి. అంటే వర్షాకాలంలో డ్రిప్ ఎరువులు అంటే ఈ సీజన్ లో డ్రిప్లెట్స్ కొంచెం తగ్గించాలన్నమాట, అతిగా పోతే ఈ తెగుళ్ళు బారిన పడిపోతుంది. మొక్క మున్సుకి అంతా కూడా ఎక్కువగా ఉండేదాన్ని ఇంకా చలికి ఇప్పుడు తక్కువగా వదులుకోవాలి. అసలు ఏదో ఎకరాకు 2 కిలోలు ఎకరాకు 2-2 కిలోలు తక్కువగా ఎంత తక్కువ వాడుకుంటే అంత బాగుంటుంది క్రాప్ ఈ క్లైమేట్. ఈ దాంతో పాటు నైట్రోజన్ ఎరువులు వాడకూడదు, ఈ చలికాలంలో నైట్రోజన్ ఎరువులు వాడితే దీనికి తెగుళ్ళు బారిన పడిపోతుంది, పువ్వు చుక్కు వచ్చేస్తుంది. అదే వేసవి సీజన్ అయితే నువ్వు ఎకరాకి కటింగ్కి 4 కిలోల నుంచి 5 కిలోల దాకా కూడా వాడుకోవచ్చు. అప్పుడు కూడా నైట్రోజన్ ఒకసారి వాడుకుంటే ఫాస్ఫరస్ ఎరువులను ఇంకొకసారి వాడుకుంటూ ఉండాలి. ఈ బూస్ట్ కానీ ఐసీఎల్ఎల్ 44 కానీ ఏరిసోల్ 37 కానీ
ఇంకా అనదర్ కంపెనీ వాళ్ళు వచ్చేసి 52-34 బూస్ట్ అని కానీ అవి వదులుకోవచ్చు. దీంతో దాంతోపాటు చిన్న మొక్కలు అప్పటి నుంచి దీనికి మైక్రో న్యూట్రియన్స్ చాలా అవసరం అన్నమాట. దీనికి బోరాను, జింకు అనేది, ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మొక్కకి. అవి ఏమాత్రం తగ్గిపోయినా ఇప్పుడు ఈ మొగ్గ పువ్వు వస్తుంది, ఇది వస్తుంది మొగ్గ, దీంట్లో బోరాన్ లోపమైందనుకో ఇది ఎంటీ వచ్చేస్తుంది అనమాట. ఖాళీ మొగ్గు అట్లే కల్తీకరణ చెందకుండా అట్లే ఉండిపోతుంది, ఆ డెఫిసిట్ రాకుండా మనం చూసుకుంటా ఉండాలి. రెండోది పువ్వు కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఇది బోరాన్ లోపం అనమాట. అంటే చూడండి ఇది ఇది బోరాన్ లోపం అనమాట. పువ్వు కొద్ది మా ఉండే బోరాన్ ఒక సైడ్ వస్తుంది, ఒక సైడ్ వచ్చలేదు. ఇది ప్రధానంగా మనకు మనం కనుక్కోవాల్సింది దీంట్లో డెఫిసిట్ ఏమిటి, బోరాన్ లోపం. దానికి స్ప్రేయింగ్ ద్వారా ఇచ్చుకోవచ్చు, డ్రిప్లెట్ లోను తెగుళ్ళ మందులను కొద్దిగా కలుపుకోవాలి. లేదు తెగుళ్ళ మందులోకి వెళ్ళిపోయి కొంతమంది ఇబ్బంది పడినట్లుంటే ఏం చేయాలంటే మైక్రో న్యూట్రియన్స్ దాంట్లో కొద్ది శాతంగా ఇంకా బోరాన్ని జింక్ని యాడ్ చేసుకొని కొట్టుకుంటే పురుగు మందులోకి సరిపోతుంది. ఒకసారి పురుగు మందు, మైక్రో న్యూట్రియన్స్ ఒకసారి, తెగుళ్ళకి ఒకసారి కూడా కొట్టుకోవచ్చు. లేదు అవగాహన ఉండే రైతులంటే దాన్ని తక్కువగా డోస్ పెట్టుకుంటూ కలుపుకొని కూడా కొట్టచ్చు. అంటే వ్యాధులు కూడా కొట్టచ్చు 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 అన్నమాట. అదేవిధంగా ఈ పూలని మీరు ఎక్కడ మార్కెట్కి వేస్తారు అంటే ఇప్పుడు మనకు అనుకూలంగా చిన్న చిన్న రైతులు వచ్చేసి 2 బ్యాగులు 3 బ్యాగులు 5 బ్యాగులు ఉండే వాళ్ళకైతే కుప్పం అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు సాయంత్రం ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, కోసుకుంటారు, నైట్ పే పెట్టుకుంటారు. కానీ మేము పెద్ద రైతులుగా ఏం చేస్తామంటే మాకేమున్నా లేబర్ తెల్లవారు వస్తారు, లేబర్ వస్తారు వాళ్ళు కోసేపాటికి 11-12 అవుతుంది. మాకు అనుకూలంగా వీ కోటా అనేది ఉంది, అంటే ఎక్కువగా పండించే వాళ్ళకి వీ కోటా ఉండదు. అక్కడ నువ్వు ఎన్ని టన్నులు తీసుకొని పోయినా వాళ్ళు వద్దు అని వెళ్ళదు, ఆ రోజు ఏం ధర ఉంటే ఆ ధరని వేస్తారనమాట. ఇంకేమి ఇన్ని బస్తాలు తెచ్చినా వద్దు, ఇంతే కొయ్యి అంతే కొయ్యి అనిలే, మనం కోసుకొని పోతాం వాళ్ళు వదులుతారు ఆ రోజు ధర బట్టి, కాబట్టి అక్కడ అమ్ముకోవచ్చు. లేదు ఇంకా కొంచెం తెలిసిండే రైతులు ధర ఉంది అంటే ముల్బాగలు వేసుకోవచ్చు, కోలార్ వేసుకోవచ్చు, చింతామణి వేసుకోవచ్చు. కానీ మన లోకల్ ప్రాంతం రైతులు ఎక్కువగా బీకోటానే అనుకూలం అనమాట. అదేవిధంగా ఈ పంటకి కలుపు మొక్కలు అనేవి అప్పుడప్పుడు తీసుకున్నాలా ఎలా? కలుపు మొక్కలు అంటే అండి మల్చింగ్ షీట్ వేస్తే చిన్న చెట్లు అప్పుడు నాటిన తర్వాత 8 నుంచి 12 రోజుల వ్యవధిలో ఒకసారి తీస్తామన్నమాట, ఆ హోల్స్లో ఉండే కలుపుని తీసేస్తామన్నమాట. తర్వాత కలుపు దాంట్లో వచ్చేది, చెట్టు అర్లుకుంటా వచ్చేస్తుంది. ఆ మల్చింగ్ షీట్ వల్ల పేపర్లో ఎక్కడ కానీ రాదు. ఈ మధ్యలో గ్యాప్లు ఏమి తీయాలా? మధ్యలో వస్తుంది. మధ్యలో వచ్చేటప్పుడు 2 రకాలండి. ఇప్పుడు కొంతమంది పార్ల ద్వారా కూడా చేతుల ద్వారా తీసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రెండోది ఎక్కువ విస్తీర్ణం ఉండి లేబర్ మనకు దొరకలేదు అనేటప్పుడు ఇది చెత్త మందు కలుపు మందు వస్తుంది అనమాట, ఆ మందులను కూడా దీనికి కొట్టచ్చు. కానీ దీనికి విచ్చలు విడిగా కలుపు మందులను కానీ ఎవంటే కొడితే క్రాప్ దెబ్బతినేస్తుంది. ఓన్లీ లేబర్ దొరకలేదు ఇంక విధులేని పరిస్థితి అంటే మాత్రమే పారాక్యూట్ వాడాలి. పారాక్యూట్ మొక్కల మీదకి పోకుండా క్యాప్ వేసుకుని చిన్నగా గాలి జాగ్రత్తగా గాలి లేనప్పుడు అను కొద్దిపాటి ఎక్సలేటర్ చార్జర్ పంపులు మీడియంగా వచ్చి పెట్టుకుంటూ ప్రెషర్ పెట్టుకుంటూ చూపించాల. అతిగా ఇష్టానుసారం చూపిస్తే మొక్క చనిపోతుంది అనమాట. సాధ్యమైనంత వరకు బంతి మొక్కలకి చేతిలో కలుపు తీసేది ఉత్తమైన. అదే విధంగా మీరు ఈ మీ పొలంలో ఈ బంతిపూల్లో దాదాపుగా మీరు అన్ని చోట్ల ఈ కర్రలు నాటారు, ఈ కింద తీగ కూడా ఇచ్చారు మీరు అన్నిటికీ? ఎందుకోసం ఇచ్చారు అది? ఇది ఒక మొక్క అభివృద్ధి చెందంగా కొమ్ములు వస్తాయండి. ఆ కొమ్ములు ఏమవుతాయంటే బంతులు ఇడిగినప్పుడు వర్షం వచ్చినా కానీ దానిపైన ఎప్పుడు మొక్క ఎదుగుదల ఎక్కువైతుందో అప్పుడు భారం ఎక్కువగా ఉంటుంది అనమాట. అప్పుడు కొమ్ములు ఇట్లా వాళ్తాయి, వాళ్ళినప్పుడు కీళ్ళ తర ఇరిగిపోతాయండి. ఇప్పుడు మొక్క ఉండది ఇలాంటి స్టేజ్లో ఇరిగిపోతాయి అనమాట. ఇవి ఇరిగిపోతాయి, ఇలాంటి మొక్కలు అంతా వాళ్ళు ఇస్తాయి అనమాట. దానికి అదే విధంగా మనం ఇట్లకి తంగూసి ఇచ్చిన్నాం అనుకోండి సపోర్ట్ అనమాట, అక్కడికి వచ్చి అది ఎట్లా అడ్డుగా నిలుపుదల చేస్తుంది, మొక్క దెబ్బ తినకుండా మనకే ఉంటుంది. పూలనంతా కూడా ఒక రకంగా అణచిపెట్టుకున్నట్లుంటుంది. మనం పారాడేకి కానీ ఇబ్బంది లేకుండా నడిచేకి కానీ పూలు కోతకు కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ఇది పీచుకు మందులు పీచుకారీ చేసేదానికి కానీ అంతా అనుకూలంగా ఉంటుంది. చాలా సంతోషం, నాకు ఈ బంతి పువ్వు పంట గురించి మాకు చాలా బాగా చెప్పారు. నమస్తే అండి.